Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Meeru chustunnaru live telecast. Pratyekshanga maa class lanu online lo veekshistu undetundi vidyarthulandariki pratyekamainatundi swagatam. సుస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా మనం నేర్చుకుంటూ ఉండేటువంటి బుక్ నంబర్ 8 కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్, ఇందులో భాగంగా మనం ఈరోజు తెలుసుకోబోతుండేటువంటి విషయం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలాంటి పదాలను మనం ఉపయోగిస్తాము, ఎలాంటి సందర్భాలలో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగించాలి అనేటి విషయం గురించి ఈరోజు మనం పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్ లెట్ అస్ స్టార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ముందుగా సందర్భాలు. గతంలో అప్పుడే జరిగిన లేదా అప్పుడే చేసిన, గతంలోనే, ఇప్పుడు కాదు, గతంలో అప్పుడే జరిగిన లేదా అప్పుడే చేసిన పనులను చెప్పుటకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాం. పాస్ట్ అంటే గతంలో, పర్ఫెక్ట్ టెన్స్ అప్పుడే జరిగిన, గతంలో అప్పుడే జరిగిన అప్పుడే చేసిన పనులను చెప్పుటకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. ఇది స్ట్రక్చర్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలాంటి వాక్యాలు మనం ఉపయోగిస్తాము? గతంలో అప్పుడే జరిగిన లేదా అప్పుడే చేసినటువంటి పనులను మనము కొన్ని వాక్యాల రూపకంగా చూస్తూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఉదాహరణకు చూడండి. నేను జస్ట్ అప్పుడే వచ్చి ఉంటిని. మేము పోయిన వారమే పూర్తి చేశాము. వారు ఆ పార్టీకి హాజరయ్యి ఉండిరి. ఒకసారి బాగా గమనించండి.
నేను జస్ట్ అప్పుడే వచ్చి ఉంటుంది. ఇది నిన్ననో మొన్ననో ఎప్పుడో గతంలో, ఇప్పుడైతే కాదు గతంలో, పాస్ట్లో అయిపోయినటువంటి సంఘటన ఇది. గతంలో జస్ట్ అప్పుడే వచ్చి ఉంటుంది, అప్పుడే జరిగినటువంటి ఒక సంఘటనను ఇప్పుడు మనం గుర్తు చేసుకొని చెప్పడం, నేను జస్ట్ అప్పుడే వచ్చి ఉంటుంది. అప్పుడు ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే, ఐ సబ్జెక్ట్ ఐ హ్యాడ్ అనాలి. ఐ హ్యాడ్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్కైనా హ్యాడ్ అండి, పాస్ట్ టెన్స్లో ఎటువంటి బాధ లేదు. ఓకే, ఐ హ్యాడ్ అప్పుడే వచ్చి ఉంటుంది. V3 ఫామ్ కమ్ కేమ్ కమ్ వచ్చుట, కమ్ కేమ్ కమ్, ఐ హ్యాడ్ కమ్ ఎప్పుడు, అప్పుడే, జస్ట్ దెన్, చూసారా, జస్ట్ దెన్ అప్పుడే. ఇంగ్లీష్లో అప్పుడే అంటే జస్ట్ దెన్, అప్పుడే అంటే జస్ట్ దెన్. నేను జస్ట్ అప్పుడే వచ్చి ఉంటిని, ఇది ఎప్పుడో గతంలో, నిన్ననో మొన్ననో. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే ఐ హ్యాడ్ కమ్ జస్ట్ దెన్ ఎస్టర్డే అని కూడా చెప్పవచ్చు, ఇబ్బంది లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హ్యాడ్ కమ్ జస్ట్ దెన్, జస్ట్ దెన్. ఇక్కడ హ్యాడ్ ఉండడం వల్ల ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గా మారిపోతుంది. విద్యార్థులు దీన్ని గమనించాలి. గతంలో అప్పుడే జరిగినా లేదా అప్పుడే చేసినటువంటి పనులను చెప్పుటకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించవలెను. అర్థమైందా ఫ్రెండ్స్? అదే మాదిరిగా ఈ ఎగ్జాంపుల్ చూడండి. మేము పోయిన వారమే పూర్తి చేశాము. ఏదో ఒక పని ఉండింది, అది పోయిన వారమే పూర్తి చేశాం. సో అప్పుడు ఎలా చెప్పాలంటే, మేము వి హ్యాడ్, చెప్పాను కదా హ్యాడ్, సబ్జెక్ట్తో ఏం సంబంధం లేదు, ఇక ఏ సబ్జెక్ట్ అయినా హ్యాడ్ పెట్టవచ్చు. సో వి హ్యాడ్ పూర్తి చేశాం. పూర్తి చేయటం అంటే కంప్లీట్, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, V3 ఫామ్స్ తప్పనిసరిగా రావాలి. వి హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్, పోయిన వారంలో పూర్తి చేశాము. వి హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్ ఎప్పుడు, పోయిన వారము, పోయిన వారము, లాస్ట్ వీక్. వి హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్ లాస్ట్ వీక్, మేము పోయిన వారమే పూర్తి చేశాము. వి హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్ లాస్ట్ వీక్, లాస్ట్ వీక్ అంటే పోయిన వారమే దాన్ని పూర్తి చేశాము అని చెప్పడానికి ఒక పాస్ట్ టెన్స్ రూపకంగా హ్యాడ్ కంప్లీటెడ్ అని చెప్పడం జరుగుతుంది. హ్యాడ్ ప్లస్ V3 ఫామ్. అదే మాదిరిగా వారు ఆ పార్టీకి హాజరై ఉండిరి, హాజరై ఉండిరి. చూడండి, ఎప్పుడో నిన్నో మొన్నో ఎప్పుడో ఒక పార్టీ జరిగింది, ఆ పార్టీకి హాజరై ఉండి వాళ్ళు. సో అప్పుడు ఏమనాలి ఇంగ్లీష్లో, దే హ్యాడ్ హాజరై ఉండిరి, అటెండెడ్ V3 ఫామ్, అటెండెడ్ ఇక్కడ అటెండెడ్ అని చెప్పాలి. దే హ్యాడ్ అటెండెడ్ ద పార్టీ ఎప్పుడు, ఎప్పుడో లాస్ట్ వీకో, లాస్ట్ మంతో, ఎస్టర్డేనో, ఆన్ సండేనో, ఏదో ఒకటి చెప్పుకోండి. కానీ నాకు కావాల్సింది దే హ్యాడ్ అటెండెడ్, వాళ్ళు హాజరై ఉండిరి, హాజరై ఉండిరి, పాస్ట్ టెన్స్ ఇది. అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ స్ట్రక్చర్ ఉంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాక్యం ఉంది అని అర్థం. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎస్, మరికొన్ని ఉదాహరణలు చూడండి. మరికొన్ని ఉదాహరణలు చూడండి. అతడు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండెను. ఆమె పేదవారికి సహాయము చేసి ఉండెను. ఎస్, ఆన్సర్ ప్లీజ్ రాయండి.
అతడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేను. హీ హ్యాడ్ లర్న్డ్ లర్న్ లర్న్ లర్న్డ్ హీ హ్యాడ్ లర్న్డ్ వి త్రీ ఫామ్ అండి ఇది. హీ హ్యాడ్ లర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్ ఇన్ ద పాస్ట్ అతడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేను పాస్ట్లో. హీ హ్యాడ్ లర్న్డ్ ఇంగ్లీష్ అతడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేను. ఆమె పేదవారికి సహాయం చేసి ఉండేను ఆమె పేదవారికి సహాయం చేసి ఉండేను. షీ హ్యాడ్ హెల్ప్డ్ ద పూర్ ఆమె పేదలకు సహాయం చేసి ఉండేను. షీ హ్యాడ్ హెల్ప్డ్ ద పూర్ ఆమె పేదవారికి సహాయము చేసి ఉండెను. ఆ విధంగా ఓకే జాగ్రత్తగా అర్థం చేసుకొని రాయండి. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను అప్పుడే తిని ఉంటిని మేము అప్పుడే వెళ్ళి ఉంటిమి. అతడు అప్పుడే ఇచ్చి ఉండేను. నేను అప్పుడే తిని ఉంటిని మేము అప్పుడే వెళ్ళి ఉంటిమి అతడు అప్పుడే ఇచ్చి ఉండేను. ఐ హ్యాడ్ తిని ఉంటిని ఈటన్ ఈట్ ఏట్ ఈటన్ వి త్రీ ఫామ్ తప్పనిసరిగా రాయాలి. ఐ హ్యాడ్ ఈటన్ జస్ట్ దెన్ అప్పుడే అప్పుడే జస్ట్ దెన్ అప్పుడే నేను అప్పుడే తిని ఉంటిని. ఐ హ్యాడ్ ఈటన్ జస్ట్ దెన్ నేను అప్పుడే తినేసి ఉంటిని మేము అప్పుడే వెళ్ళి ఉంటిమి. We had gone just then. మేము అప్పుడే వెళ్ళి ఉంటిమి. We had gone. Go, went, gone. V1, V2, V3. Gone. We had gone. Just then. అప్పుడే వెళ్ళి ఉంటిమి. అతడు అప్పుడే ఇచ్చి ఉండేను. He had given. Just then. Given. Give. గేవ్ గివన్ అతడు అప్పుడే జస్ట్ ఇచ్చి ఉండేను. అతడు అప్పుడే ఇచ్చి ఉండేను. ఈ హ్యాడ్ గివన్ జస్ట్ దెన్ అతడు అప్పుడే ఇచ్చి ఉండేను. ఈ విధంగా అర్థం చేసుకోవాలి.
అమ్మా అప్పుడే నాన్ వెజ్ వండి ఉండేను. అమ్మా అప్పుడే నాన్ వెజ్ వండి ఉండేను. అది అప్పుడే పడిపోయి ఉండేను. రవి అప్పుడే చెప్పి ఉండేను. మమ్మీ హ్యాడ్ కుక్డ్ కుక్ కుక్డ్ కుక్డ్ వండి ఉండేను. మమ్మీ హ్యాడ్ కుక్డ్ జస్ట్ దెన్ అప్పుడే అప్పుడే వండి ఉండేను. మమ్మీ హ్యాడ్ కుక్డ్ జస్ట్ దెన్ అప్పుడే వండి ఉండేను. అది అప్పుడే పడిపోయి ఉండేను. ఇట్ హ్యాడ్ ఫాలన్ ఫాల్ ఫెల్ ఫాలన్ ఫాల్ fell fallen fall fell fallen it had fallen just then అది అప్పుడే పడిపోయి ఉండేను. రవి అప్పుడే చెప్పి ఉండేను. రవి had told just then రవి అప్పుడే చెప్పి ఉండేను. వెరీ గుడ్. అమ్మా అప్పుడే నాన్ వెజ్ వండి ఉండేను. మమ్మీ హ్యాడ్ కుక్డ్ జస్ట్ దెన్ అది అప్పుడే పడిపోయి ఉండేను. ఇట్ హ్యాడ్ ఫాలన్ జస్ట్ దెన్ రవి అప్పుడే చెప్పి ఉండేను. రవి హ్యాడ్ టోల్డ్ జస్ట్ దెన్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే ఆమె అప్పుడే వివరించి ఉండేను. ఆమె అప్పుడే వివరించి ఉండేను. మేము అప్పుడే చెస్ ఆడి ఉంటిమి. వారు అప్పుడే నిన్ను అడిగి ఉండిరి. She had explained అప్పుడే జస్ట్ దెన్ వివరించి ఉండడం. ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆమె అప్పుడే వివరించి ఉండేను. షీ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ జస్ట్ దెన్ మేము అప్పుడే చెస్ ఆడి ఉంటిమి. వీ హ్యాడ్ ప్లేడ్ చెస్ జస్ట్ దెన్ ప్లే ప్లేడ్ ప్లేడ్ V3 ఫామ్ ప్లే ప్లేడ్ ప్లేడ్ V3 వీ హ్యాడ్ ప్లేడ్ చెస్ దెన్ చెస్ గేమ్ జస్ట్ దెన్ వీ హ్యాడ్ ప్లేడ్ చెస్ జస్ట్ దెన్ అప్పుడే మేము చెస్ ఆడి ఉంటిమి. వారు అప్పుడే నిన్ను అడిగి ఉండిరి. వారు అప్పుడే నిన్ను అడిగి ఉండిరి. They had asked you just then. They had asked you just then. వారు నిన్ను అప్పుడే అడిగి ఉండిరి. They had asked you just then. వారు నిన్ను అప్పుడే అడిగి ఉండిరి.
నేను అప్పుడే భోజనం చేసి ఉంటిని. మా తమ్ముడు అప్పుడే కాల్ చేసి ఉండెను. మీరు అతన్ని అప్పుడే చూసి ఉండిరి. నేను అప్పుడే భోజనం చేసి ఉంటిని. ఐ హ్యాడ్ ఫినిష్డ్ అనొచ్చు లేదా కంప్లీటెడ్ మై మీల్స్ జస్ట్ దెన్. ఇక్కడ మీల్స్ లంచ్ సప్పర్ డిన్నర్ ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై మీల్స్ జస్ట్ దెన్. నేను అప్పుడే భోజనం చేసి ఉంటిని. నేను అప్పుడే జస్ట్ భోజనం చేసి ఉంటిని. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై మీల్స్ జస్ట్ దెన్. మా తమ్ముడు అప్పుడే కాల్ చేసి ఉండెను. మై బ్రదర్ హ్యాడ్ కాల్డ్ మీ జస్ట్ దెన్. మా తమ్ముడు అప్పుడే కాల్ చేసి ఉండెను. మై బ్రదర్ హ్యాడ్ కాల్డ్ మీ జస్ట్ దెన్. మీరు అతన్ని అప్పుడే చూసి ఉండిరి. యూ హ్యాడ్ seen him just then. చూసి ఉండడం see saw seen. See saw seen V3. కాల్ చేసి ఉండడం కాల్ కాల్ కాల్డ్ కాల్డ్ V3. V3 కాల్డ్. అలాగే భోజనం చేసి ఉంటిని ఫినిష్డ్ అనొచ్చు కంప్లీటెడ్ అనొచ్చు ఎలాగైనా చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోగలరు. అలాగే ఇప్పుడు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నా. అప్పటికే జరిగిపోయిన పనులు అయిపోయిన పనులను చెప్పుటకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు. దీనికి కూడా సేమ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. మేము గత ఆదివారమే సినిమా చూసి ఉంటిమి. మేము గత ఆదివారమే సినిమా చూసి ఉంటిమి. అతడు అప్పటికే ఉద్యోగము తెచ్చుకొని ఉండెను. ఆయన అప్పటికే చనిపోయి ఉండెను. మేము గత ఆదివారమే సినిమా చూసి ఉంటిమి. అప్పటికే జరిగిపోయిన పనులు పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. చూడండి, వీ హ్యాడ్ సీన్ ద మూవీ
లాస్ట్ సండే వి హ్యాడ్ సీన్ ద మూవీ లాస్ట్ సండే వి హ్యాడ్ సీన్ ద మూవీ లాస్ట్ సండే మేము గత ఆదివారమే సినిమా చూసేసాం వి హ్యాడ్ సీన్ సీసా సీన్ చూసి ఉండడం సీసా సీన్ అతడు అప్పటికే ఉద్యోగం తెచ్చుకొని ఉండేను He had got the job. He had got the job already. Appadike already. He had got the job already. Appadike. Appadike ante already. He had got the job already. Atharu appadike. ఉద్యోగం తెచ్చుకొని ఉండేను ఆయన అప్పటికే చనిపోయి ఉండేను హీ హ్యాడ్ డైడ్ ఆల్రెడీ అతడు అప్పటికే చనిపోయి ఉండేను హీ హ్యాడ్ డైడ్ ఆల్రెడీ అతడు అప్పటికే చనిపోయి ఉండేను అప్పటికే జరిగిపోయిన పనులను అయిపోయిన పనులను మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగించాలి మేము 3 రోజుల క్రితమే ఒక కారు కొని ఉంటిమి అమ్మ నాకు అప్పటికే 10,000 రూపాయలు ఇచ్చి ఉండేను మమ్మీ హ్యాడ్ గివెన్ మీ 10,000 రూపీస్ ఆల్రెడీ మమ్మీ హ్యాడ్ గివెన్ మీ 10,000 రూపీస్ ఆల్రెడీ అమ్మ నాకు అప్పటికే 10,000 రూపాయలు ఇచ్చి ఉండేను మేము 3 రోజుల క్రితమే ఒక కారు కొని ఉంటిమి వి హ్యాడ్ బాట్ ఎ కార్ కొని ఉంటిమి వి హ్యాడ్ బాట్ ఎ కార్ జస్ట్ 3 డేస్ బ్యాక్ మేము 3 రోజుల క్రితమే ఒక కారు కొని ఉంటిమి వి హ్యాడ్ బాట్ ఎ కార్ జస్ట్ 3 డేస్ బ్యాక్ రవి సరితను అప్పటికే పెళ్లి చేసుకుని ఉండేను రవి హ్యాడ్ మ్యారీడ్ సరిత ఆల్రెడీ రవి హ్యాడ్ మ్యారీడ్ సరిత ఆల్రెడీ రవి సరితను అప్పటికే పెళ్లి చేసుకుని ఉండేను అప్పటికే పెళ్లి చేసుకుని ఉండేను రవి హ్యాడ్ మ్యారీడ్ సరిత ఆల్రెడీ ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఓకే
మా చిన్నాన్న అప్పటికే ఒక ప్లాటు కొని ఉండెను. మేము అప్పటికే ఎంజాయ్ చేసి ఉంటిమి. మోహన్ అప్పటికే నాకు సహాయం చేసి ఉండేను. మా చిన్నాన్న అప్పటికే ఒక ప్లాటు కొని ఉండెను. అవర్ అంకల్ హ్యాడ్ బాట్ ఎ కార్ ఎ ప్లాట్ ఆల్రెడీ. మా చిన్నాన్న అప్పటికే ఒక ప్లాటు కొని ఉండెను. అవర్ అంకల్ హ్యాడ్ బాట్ ఏ ప్లాట్ ఆల్రెడీ. మేము అప్పటికే ఎంజాయ్ చేసి ఉంటిమి. వి హ్యాడ్ ఎంజాయ్డ్ ఆల్రెడీ. మేము అప్పటికే ఎంజాయ్ చేసి ఉంటిమి. వి హ్యాడ్ ఎంజాయ్డ్ ఆల్రెడీ. మోహన్ అప్పటికే నాకు సహాయం చేసి ఉండెను. మోహన్ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఆల్రెడీ. మోహన్ అప్పటికే నాకు సహాయం చేసి ఉండేను. మోహన్ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఆల్రెడీ. మోహన్ అప్పటికే నాకు సహాయం చేసి ఉండేను. మోహన్ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఆల్రెడీ. ఎవరో మాకు అప్పటికే ఈ విషయాన్ని చెప్పి ఉండిరి. మీ రైలు అప్పటికే వెళ్ళి ఉండెను. నా కంప్యూటర్ను అప్పటికే రిపేర్ చేయించి ఉంటిని. ఎవరో మాకు అప్పటికే ఈ విషయాన్ని చెప్పి ఉండిరి. సంబడి హ్యాడ్ టోల్డ్ దిస్ మ్యాటర్ ఆల్రెడీ. చూడండి, ఎవరో అంటే సంబడి మాకు అప్పటికే ఈ విషయాన్ని చెప్పి ఉండిరి. సంబడి హ్యాడ్ టోల్డ్ దిస్ మ్యాటర్ ఆల్రెడీ, లేదా టోల్డ్ అస్ దిస్ మ్యాటర్ అని చెప్పండి. మాకు టోల్డ్ అస్ దిస్ మ్యాటర్ ఆల్రెడీ, అప్పటికే మాకెవరో ఈ విషయాన్ని చెప్పి ఉండిరి. మీ రైలు అప్పటికే వెళ్ళి ఉండెను. యువర్ ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్.
మీ రైలు అప్పటికే వెళ్ళిపోయి ఉండేను. యువర్ ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ గాన్ అనొచ్చు, లెఫ్ట్ అనొచ్చు, ఎల్ఈఎఫ్టి లెఫ్ట్ అని కూడా అనవచ్చు. మీ రైలు అప్పటికే వెళ్ళిపోయి ఉండేను. యువర్ ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నా కంప్యూటరు అప్పటికే రిపేర్ చేయించి ఉంటిని. ఐ హ్యాడ్ రిపేర్డ్ మై కంప్యూటర్ ఆల్రెడీ. నా కంప్యూటర్ను అప్పటికే రిపేర్ చేయించి ఉంటిని. ఐ హ్యాడ్ రిపేర్డ్ మై కంప్యూటర్ ఆల్రెడీ. సో ఇక్కడ మీరు గమనిస్తే మై డియర్ ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ లో ఉంటుంది. అప్పటికే జరిగిపోయిన పనులు, అయిపోయిన పనులను ఈ విధంగా మనము మాట్లాడుకోవచ్చు అంటాడు. ఓకే సరే, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కీవర్డ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కీవర్డ్స్, ఇందులో కూడా పాజిటివ్ కీవర్డ్స్, నెగిటివ్ కీవర్డ్స్ ఉంటాయి. నిదానంగా చూద్దాం. ముందుగా పాజిటివ్ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఏంటవి? ఎగ్జాంపుల్స్తో సహా చూడండి. జస్ట్ దెన్, నేను అప్పుడే దానిని చూసి ఉంటిని. అతడు అప్పుడే చనిపోయి ఉండేను. ఆమె అప్పుడే వంట వండింది. నేను నేను అతన్ని అప్పుడే కలిసి ఉంటిని. అప్పుడే అతడు నాకు కాల్ చేసి ఉండెను. వీటిని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు జస్ట్ దెన్ అని చెప్పాలి. నేను అప్పుడే దాన్ని చూసి ఉంటిని. I had seen it just then. I had seen it. Had plus V3 form. ఎప్పుడు మర్చిపోకూడదు. I had seen it just then. అతడు అప్పుడే చనిపోయి ఉండేను. He had died just then. అతడు అప్పుడే చనిపోయి ఉండేను. ఆమె అప్పుడే వంట వండి ఉండేను. She had cooked just then. She had cooked just then. ఆమె అప్పుడే వంట వండి ఉండేను. నేను అతన్ని అప్పుడే కలిసి ఉంటిని. ఐ హ్యాడ్ మెట్ హిమ్ జస్ట్ దెన్. నేను అతన్ని అప్పుడే కలిసి ఉంటిని. అప్పుడే అతడు నాకు కాల్ చేసి ఉండేను. He had called me just then. అతడు అప్పుడే నాకు కాల్ చేసి ఉండేను.
ఈ హ్యాడ్ కాల్డ్ మీ జస్ట్ దెన్. సో ఈ విధంగా పాజిటివ్ కీవర్డ్స్ లో నంబర్ వన్ జస్ట్ దెన్ అనేది నంబర్ వన్ అనమాట. కీవర్డ్స్ లో చాలా ముఖ్యమైన పదం ఇది జస్ట్ దెన్ అనేది. మనం ఈ జస్ట్ దెన్ అనే పదాన్ని ఎప్పుడైనా సరే హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే మాట్లాడుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్. ఐ హ్యాడ్ సీన్ ఇట్ జస్ట్ దెన్. హీ హ్యాడ్ డైడ్ జస్ట్ దెన్. షీ హ్యాడ్ కుక్డ్ జస్ట్ దెన్. ఐ హ్యాడ్ మెట్ హిమ్ జస్ట్ దెన్. హీ హ్యాడ్ కాల్డ్ మీ జస్ట్ దెన్. ఆ విధంగా ఓకే. అదే మాదిరిగా రెండవ పదం గురించి తెలుసుకుందాం. రెండవ పదం గురించి చూద్దాం. రీసెంట్లీ, జస్ట్ రీసెంట్లీ, రీసెంట్లీ, జస్ట్ రీసెంట్లీ. చూడండి, సారీ అండి, ఆల్రెడీ అని రాసుకోండి. మా తాతయ్య గారు అప్పటికే చనిపోయి ఉండిరి. అప్పటికే నేను 10వ తరగతి పాస్ అయి ఉంటిని. మా తాతయ్య గారు అప్పటికే చనిపోయిండిరి. ఆల్రెడీ అప్పటికే, అప్పటికే మా తాతయ్య గారు అప్పటికే చనిపోయి ఉండిరి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఆల్రెడీ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తాం. మా తాతయ్య గారు అప్పటికే చనిపోయి ఉండిరి. అవర్ గ్రాండ్ ఫా లేదా అవర్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ డైడ్. అప్పటికే చనిపోయి ఉండ్రి మా తాతయ్య గారు అప్పటికే చనిపోయిండ్రి. అవర్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ డైడ్, హ్యాడ్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అని కూడా చెప్పవచ్చు. అప్పటికే నేను 10వ తరగతి పాస్ అయి ఉంటిని. ఆల్రెడీ ఐ హ్యాడ్ పాస్డ్ మై 10th స్టాండర్డ్. ఆల్రెడీ ఐ హ్యాడ్ పాస్డ్ మై 10th స్టాండర్డ్. హ్యాడ్ పాస్డ్, అప్పటికే నేను 10వ తరగతి పాస్ అయి ఉంటిని. మేము అప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించి ఉంటిమి. We had already started our business. మేము అప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించి ఉంటిమి. We had already started our business.
We had already started our business. నేను దాన్ని అప్పటికే తెచ్చి ఉంటిని. మేము దాన్ని అప్పటికే కొని ఉంటిమి. వారు మాకు అప్పటికే తెలియజేసి ఉండిరి. నేను దానిని అప్పటికే తెచ్చి ఉంటిని. ఐ హ్యాడ్ ఆల్రెడీ గాట్ ఇట్. నేను దాన్ని అప్పటికే తెచ్చి ఉంటిని. ఐ హ్యాడ్ ఆల్రెడీ గాట్ ఇట్. మేము దాన్ని అప్పటికే కొని ఉంటిమి. వీ హ్యాడ్ బాట్ ఇట్ ఆల్రెడీ, లేదా వీ హ్యాడ్ ఆల్రెడీ బాట్ ఇట్. వారు మాకు అప్పటికే తెలియజేసి ఉండిరి. దే హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అస్ ఆల్రెడీ. సో ఈ విధంగా ఎన్ని వాక్యాలైనా మనము మాట్లాడుకోవచ్చు. సో పాజిటివ్ కీవర్డ్స్ లో ఆల్రెడీ అనే పదాన్ని ఉపయోగించుకోండి, అప్పటికే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మరికొన్ని పదాలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఓకే, ఇది నెగటివ్ కీవర్డ్స్. పాజిటివ్ కీవర్డ్స్ ఏవైతే, నెగటివ్ కీవర్డ్స్ ఇవి. ఏ దాంట్లో? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ కీవర్డ్స్ ఏంటవి? స్టిల్, yet, till, until then. దీని అర్థాలు ఇంకను, అప్పటికీ, అప్పటికిను. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకను నేను ఆ పనిని పూర్తి చెయ్యకుంటిని. ఇంకనూ వారు నిర్ధారించకుండిరి. అప్పటిదాకా రాజు డబ్బును తిరిగి ఇవ్వకుండేను. చూడండి, అన్ని నెగిటివ్లు చూడండి, నెగిటివ్ కీవర్డ్స్ ఇవి. స్టిల్, ఎట్టు, టిల్లు, అంటిల్ దెన్, ఇవన్నీ నెగిటివ్ కీవర్డ్స్. ఇంకను నేను ఆ పని పూర్తి చేయకుంటిని. ఇంకను వారు నిర్ధారించుకోకుండిది. అప్పటిదాకా రాజు డబ్బును తిరిగి ఇవ్వకుండేను. ఇంకను నేను ఆ పని పూర్తి చెయ్యకుంటిని. Still, I had not
completed that work. Still I had not completed that work. నేను ఇంకను ఆ పని పూర్తి చేయకుంటిని. ఇంకను వారు నిర్ధారించుకోకుండిని. ఇంకను వారు నిర్ధారించకుండిని. Still they had not confirmed. వాళ్ళు ఇంకా నిర్ధారించకుండిని. ఇంకను వారు నిర్ధారించుకోకుండిని. Still they had not confirmed. అప్పటిదాకా రాజు డబ్బును తిరిగి ఇవ్వకుండెను. Until then, అప్పటిదాకా, until then, రాజు had not given the amount back, తిరిగి ఇవ్వకుండెను. Until then, రాజు had not given the amount back. అప్పటిదాకా రాజు డబ్బును తిరిగి ఇవ్వకుండెను. అంటిల్ దెన్ రాజు హ్యాడ్ నాట్ కమ్ గివెన్ ద అమౌంట్ బ్యాక్. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకా అతడు ఆఫీసుకు రాకుండెను. స్టిల్ హీ హ్యాడ్ నాట్ కమ్ టు ది ఆఫీస్. ఆమె ఇంకా పెళ్లి చేసుకుని ఉండలేదు. షీ హ్యాడ్ నాట్ మ్యారీడ్ యెట్. షీ హ్యాడ్ నాట్ మ్యారీడ్. ఇంకనూ పెళ్లి చేసుకుని ఉండలేదు. మా రిజల్ట్స్ ఇంకా విడుదల అయి ఉండలేదు లేదా అవ్వకుండేను. అవర్ రిజల్ట్స్ హ్యాడ్ నాట్ రిలీజ్డ్ యెట్. మా రిజల్ట్స్ ఇంకా విడుదల అవ్వకుండేను. అవర్ రిజల్ట్స్ హ్యాడ్ నాట్ రిలీజ్డ్ యెట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్. చివరిగా ఇంకా కొన్ని రాసి చూసుకుందాం చాలు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. అప్పటికిను వారు స్థిరపడి ఉండలేదు. అప్పటికీ అతడు నాకు ఈ విషయాన్ని చెప్పి ఉండలేదు. ఎస్, అప్పటికీ వారు స్థిరపడి ఉండలేదు. అంటిల్ దెన్ దే హ్యాడ్ నాట్ settled. Until then, they had not settled. అప్పటికీ అతడు నాకు ఈ విషయాన్ని చెప్పకుండేను. Until then, he had not
టోల్డ్ లేదా ఇన్ఫార్మ్డ్ దిస్ టు మీ. అంటిల్ దెన్ హీ హాడ్ నాట్ టోల్డ్ దిస్ టు మీ. ఈ విషయాన్ని నాకు అప్పటిదాకా చెప్పి ఉండలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా మనము నెగిటివ్ కీవర్డ్స్ను అలాగే పాజిటివ్ కీవర్డ్స్లను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3 ఫామ్ రూపకంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఓకే, సో మన జీవితంలో చాలా మటుకు ఇలాంటి వాక్యాలు చాలా చాలా మాట్లాడుతూ ఉంటాం. విద్యార్థులు వీటిలను చక్కగా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే మాదిరిగా మరి విద్యార్థులకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇది మా సెల్ నంబర్, వాట్సాప్ నంబర్, అలాగే వాట్సాప్ నంబర్ కూడాను ఇదే. మా వద్ద 60 ప్రింటెడ్ బుక్స్ మెటీరియల్ లభిస్తుంది. మీరు చూసే వీడియోలన్నింటినీ పుస్తక రూపకంగా మీకు అందజేయడం జరుగుతుంది. 60 ప్రింటెడ్ బుక్స్ మా లైవ్ క్లాస్ చూస్తున్న వారికి ఈ ప్రింటెడ్ బుక్స్ పెట్టుకుంటే, చేతిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో 60 బుక్స్ ప్రింటెడ్ బుక్స్ ఎక్కడ మార్కెట్లో లభించామండి? డైలీ కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ నెంబర్కు కాల్ చేసి మళ్ళీ అడగండి, వివరాలు తెలుసుకోండి. 60 ప్రింటెడ్ బుక్స్ 2000 రూపీస్ కాస్ట్. సో మా ప్రింటెడ్ బుక్ డైరెక్ట్గా మీ ఇంటికే కొరియర్ చేస్తాము, హ్యాపీగా కొనుగోలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఒక మెమొరీ కార్డు కూడా, మొత్తం మా వీడియోలన్నీ కూడా, ఇందాక మీరు చూసిన వీడియోలన్నీ కూడాను మెమొరీ కార్డులో పంపించండి అనే వారికి 32 GB మెమొరీ కార్డు ఉంటుంది. 60 ప్రింటెడ్ బుక్స్తో సహా కావాలనుకుంటే 3000 రూపీస్ అవుతుంది. మెమొరీ కార్డు కాస్ట్ ప్లస్ ప్రింటెడ్ బుక్స్ రెండు కలిపి, 60 ప్రింటెడ్ బుక్స్ ప్లస్ మెమొరీ కార్డు రెండు కలిపి 3000 రూపాయలు. వద్దులేండి సార్, మెమొరీ కార్డ్ ఏమొద్దు, వీడియోలన్నీ మీరు ఫ్రీగా ఇస్తాము మేము మీ వాట్సాప్కు. ఓన్లీ ప్రింటెడ్ బుక్స్ మాత్రమే కావాలనుకుంటే 2000 రూపీస్ అవుతుంది. అలాగే ఆన్లైన్ వాట్సాప్ కోచింగ్ మీకు కావాలనుకుంటే 1000 రూపీస్ అవుతుంది. ఓన్లీ ఆన్లైన్లో అంటే ఏమి, వాట్సాప్లోనే ఒక లింక్ ఇస్తాము, పాస్వర్డ్ ఇస్తాము, మీరు హ్యాపీగా మీకు టైం దొరికినప్పుడు ఓపెన్ చేసుకొని చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో అలా ఓన్లీ ఆన్లైన్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి 1000 రూపీస్ కోచింగ్ ఫీజు ఉంటుంది, చక్కటి అవకాశం. మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే కనుక యూ ప్లీజ్ కాల్ మీ టు దిస్ నంబర్ 9390495239. ఇది మా సెల్ నంబర్, వాట్సాప్ నంబర్. మీకు ఏదైనా ఇంకా అడగాలనుకున్నా హ్యాపీగా అడగవచ్చు, తెలుసుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ లైవ్ క్లాస్. బై బై, టాటా, సీ యూ, గుడ్ నైట్.